నన్ను చెప్పినట్లుగా ఆ రోజునే కోతలు కోయిస్తే బాగుండేదమ్మా. ఇప్పుడు ఎంత ఘోరం జరిగిపోయిందో చూడు, పంట పూర్తిగా నీటిపాలైపోయింది. దైవికంగా జరిగిందానికి ఎవరేం చేస్తారు చిన్నా? ఇలా తుఫాను వస్తుందని మనం ఏమన్నా కలగదామా? అందుకే వాన రాకడా ప్రాణ పోకడా మనకు తెలియదన్నారు పెద్దలు. అందుకు కదరా, ఈ ఏడు పంట మీద వచ్చే ఆదాయంతో ఆనంద్ పెళ్లి చేయాలని, జానకిని కాలేజీలో చేర్పించాలని అనుకున్నాను. ఇప్పుడు అంతా తల్లకిందులైపోయింది. ఇప్పుడు నా పెళ్లికి తొందరగా వచ్చింది నాన్న. ఇక జానకి సొంతం తవా, నాకు ఉద్యోగం రాగానే నేనే తీసుకెళ్లి కాలేజీలో చేర్పిస్తాను. నువ్వేం బాధపడకు తాతయ్య, నా చదువు సంగతి ఈ ఏడు కాకపోతే వచ్చేది చూసుకోవచ్చు. అంతేలేమ్మా, అంతే. ఎలా జరగవలసింది అలా జరగక మానవు. చూడు విశాల, మన పరిస్థితి కొంచెం మెరుగు. పిండి తిప్పలకు ఇబ్బంది లేకుండా నిరుడుధాన్యమైన నిలవలో ఉంది. ఆ భేదాభికి జనం మరీ అల్లాడిపోతున్నారు అనుకో, వాళ్ళ పరిస్థితి చూస్తే గుండె తరుక్కుపోతుంది. నిజమే చిన్నా, పాపం రెక్కడితేనే గానీ డొక్కాన్ని జనం ఎలా బ్రతుకుతారో ఏమో. అందుకేనమ్మా, మన దగ్గరున్న ధాన్యంలో మనకు కావాల్సింది మాత్రం ఉంచుకుని మిగతాది వాళ్ళకి పంచి పెట్టాలనుకుంటున్నాను. ఏదమ్మా జానకి, మన ధాన్యం కొట్టు తాళించే వేళ పట్ల ముందు ముందు ఎలా ఉంటుందో, ఉన్న ధాన్యం అంతా ఊళ్ళో వాళ్ళకి దానం చేస్తే ఎలా చిన్నా? ఊరుకో అన్నయ్య, ఆ మాత్రం బాధ్యత చిన్నాను తెలియదా? ఆపద వచ్చినప్పుడు ఆదుకుంటేనే మనుషులు అనిపించుకుంటాం. మనకున్నంతలో ఆ పేదవాళ్ళకి పెట్టకపోతే వాళ్ళు ఏమైపోతారా? అనుకూలమైన దాంపత్యం ఎంత అన్యోన్యమైన జీవితం. అన్యోన్యమైన జీవితం కాదురా, అన్యాయమైన దాంపత్యం అని అరుస్తున్నాను. ఏమి చెప్తావా? అదేం చేస్తానా? అల్లుడవాడు గాలి చేస్తుంటాను వేసుగా. వదిలే, నువ్వు ఇస్తే మాత్రం తింట. ఆహా, వింటే భారతమే వినాలి. మామ తింటే అత్త చెట్టు గాలిలో తిట్టాలి. మను ఆకే తిందు.